హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు. ఇప్పుడు కొన్ని వేల శాటిలైట్స్, స్పేస్ డివైజెస్ మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే వేరు వేరు ప్లానెట్స్ పై ఉన్న స్పేస్ ప్రోబ్స్, రోవర్స్ సహాయంతో ఎంతో మంది సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ మన యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి ఉన్న ఈ మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా సాధ్యం అవ్వటానికి మొదటి అడుగు, ద ఫస్ట్ స్టెప్, ఒక రెండు సూపర్ పవర్స్, యుఎస్ఏ, సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగిన స్పేస్ రేస్. ఇది ఒక నాలెడ్జ్ వార్ గా మనం చెప్పుకోవచ్చు. అది 1945 వరల్డ్ వార్ టూ ఆఖరి రోజు. జర్మనీ యొక్క వెస్ట్ సైడ్ నుంచి యుఎస్ఏ ఆక్రమించగా ఈస్ట్ సైడ్ నుంచి సోవియట్ యూనియన్ సీజ్ చేసుకున్నారు. ఈ రెండు దేశాలకి అక్కడ టార్గెట్ ఒకటే, జర్మనీలో ఉన్న నాజీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, అదే రాకెట్ V2. ఈ రాకెట్ 200 miles దూరం వెళ్ళగలుగుతుంది. దీనికి స్పేస్ కి వెళ్లే కెపాసిటీ ఉంది. ఇదే అప్పట్లో అత్యంత పవర్ఫుల్ రాకెట్. ఈ రాకెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసమే అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ ప్రయత్నిస్తున్నాయి. అమెరికన్ టీమ్ కి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ దగ్గర అండర్ గ్రౌండ్ V2 ఫ్యాక్టరీలో దాని డిజైన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. అలాగే సోవియట్ యూనియన్ టీమ్ ని లీడ్ చేస్తుంది వాళ్ళ అత్యంత గొప్ప రాకెట్ సైంటిస్ట్ సెర్గే కోరోలర్. వాళ్ళు కూడా V2 ఇన్ఫర్మేషన్ ని సంపాదించారు. ఆ ఇన్ఫర్మేషన్ తో సోవియట్ యూనియన్ లీడర్స్ అమెరికా వరకు రీచ్ అవ్వగలిగే రాకెట్ ని తయారు చేయాలి అని చెప్పారు. దానికోసం V2 రాకెట్ ని ఇంకా ఎక్కువ దూరం వెళ్లేటట్టుగా డెవలప్ చేయాలి. సైంటిస్ట్ కోరోలర్ ఆ డెవలప్మెంట్ పనిలో ఉండగా సోవియట్ యూనియన్ ఆయనకి ఇంకో ఛాలెంజ్ ముందుంచింది. అప్పుడే రష్యన్ మిలిటరీ యొక్క థర్మల్ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ సక్సెస్ అయింది. దీంతో సోవియట్ యూనియన్ లీడర్స్ ఆ న్యూక్లియర్ బాంబ్ ని రాకెట్ లో అసెంబ్ల్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు కోరోలర్ తన రాకెట్ ఇంకా ఎక్కువ లోడ్ తట్టుకునేలా డెవలప్ చేయాలి. అలా ఈ స్పేస్ రేస్ అన్నది సోవియట్ యూనియన్ వెపన్ డెవలప్మెంట్ లో భాగంగా మొదలైంది. సోవియట్ యూనియన్ ఈ ప్రయత్నంలో ఉండగా అమెరికా తనకి వచ్చిన ఒక గొప్ప ఛాన్స్ ని మిస్ చేసుకుంది. అదేంటంటే V2 రాకెట్ క్రియేటర్ అయిన జర్మన్ సైంటిస్ట్ వర్నర్ వాన్ బ్రౌన్ అమెరికాకి రాకెట్ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తాను అని తన ప్రపోజల్ చెప్పారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆయన కళ. దానికోసమని రాకెట్ ప్రయోగాలు చేయడానికి ఆయన నాజీస్ తో పనిచేసేవారు. ఎందుకంటే రాకెట్రీ చాలా డబ్బుతో కూడుకున్న పని. దానికోసం ఆయనకి మిలిటరీ కన్నా ఇంకో బెటర్ ఆప్షన్ లేదు. ఇంకా అలా జర్మనీ వార్ లో ఓడిపోవడంతో ఇంకా తను రాకెట్ డెవలప్మెంట్ కోసం అమెరికాకి వెళ్లారు. కానీ అమెరికా వాన్ బ్రౌన్ ని పట్టించుకోలేదు. ఆయన జర్మన్ సైంటిస్ట్ అని వాళ్ళు ఆయన్ని అంతగా నమ్మలేదు. ఇంకా ఆయన్ని ఆయన టీమ్ ని మిలిటరీ బేస్ లో ఉంచి ఇప్పటికీ అమెరికాకి తన అవసరం లేదు అని ఫ్యూచర్ లో చూద్దామని పక్కన పెట్టేశారు. ఇది అమెరికా చేసిన మొదటి తప్పు. దీని వల్లే స్పేస్ రేస్ లో వాళ్ళు ఎలా వెనకబడ్డారో మీకు తర్వాత తెలుస్తుంది. అమెరికా పరిస్థితి ఇలా ఉండగా అక్కడ సోవియట్ యూనియన్ సైంటిస్ట్ కోరోలవ్ వాళ్ళ లీడర్స్ చెప్పిన కండిషన్స్ కి సరిపోయేలా రాకెట్ ని తయారు చేశారు. అదే R7. ఇది 4000 miles దూరం వెళ్ళగలుగుతుంది. దీనిలో ఒక డమ్మీ న్యూక్లియర్ బాంబ్ ని పెట్టి ఆ రాకెట్ ని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ సక్సెస్ అయింది. రష్యా నుంచి 4000 miles అంటే అమెరికాలోని వాషింగ్టన్ కి వెళ్లే రేంజ్ ఈ రాకెట్ కి ఉంది. అది కూడా న్యూక్లియర్ బాంబ్ ని క్యారీ చేసే కెపాసిటీతో. ఈ విషయం రష్యా బయట పెట్టలేదు. కానీ అమెరికా వాళ్ళ ఏజెంట్స్ ద్వారా దీని గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అమెరికా తన చరిత్రలో మొదటిసారి వాళ్ళ దేశ భద్రతలో వెనకబడ్డారు. ఈ విషయం యుఎస్ ప్రెసిడెంట్ కి తెలియగానే వాళ్ళు మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా రాకెటరీలో బ్రిలియంట్ సైంటిస్ట్ అయిన వాన్ బ్రౌన్ ని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆయన జర్మన్ సైంటిస్ట్ అని జర్మన్స్ తో ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అప్పటి ప్రెసిడెంట్ భయపడి వెనక కడుగు వేశారు. అలా అమెరికా మిసైల్ ప్రోగ్రామ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క సోవియట్ యూనియన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాకెట్ ఉంది. ఇంకా సైంటిస్ట్ కోరోలవ్ తన నెక్స్ట్ మిషన్ మొదలు పెట్టారు. అదే ఎర్త్ ఆర్బిట్ లోకి సాటిలైట్ లాంచ్ చేయడం, అదే స్పుట్నిక్. ఆ సాటిలైట్ లాంచ్ సక్సెస్ అవడంతో ప్రపంచం మొత్తం రష్యా వైపే గొప్పగా చూశారు. మరోవైపు అమెరికా స్పేస్ రేస్ లో వెనకబడ్డారు అని వాళ్ళకి అర్థమైంది. ఇంకా వాన్ బ్రౌన్ ఎంతో కోపంగా ఉన్నారు. ఆయన ప్రపోజల్ అమెరికా ఒప్పుకునుంటే ఇప్పటికీ అమెరికా కూడా స్పేస్ కి చేరుకునేది. ఇది ఇలా ఉండగా అమెరికా ఎలాగైనా తొందరగా స్పేస్ లాంచ్ చేసి సోవియట్ యూనియన్ యొక్క స్పుట్నిక్ కి సమాధానం ఇవ్వాలని వాళ్ళు కూడా సాటిలైట్ లాంచ్ ప్లాన్ ని అనౌన్స్ చేశారు. December 6, 1957 అమెరికా లాంచ్. అది ప్రపంచం మొత్తం లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ రాకెట్ కనీసం లాంచ్ ప్యాడ్ కూడా దాటకుండానే ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పటి వరకు అమెరికా కేవలం స్పేస్ రేస్ లో వెనకబడ్డారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుండగా అవమానం జరిగింది. ఇంకా ఇంత జరిగాక అప్పటి ప్రెసిడెంట్ ఐజెన్హవర్ కి స్పేస్ రేస్ లో సోవియట్ యూనియన్ ని అందుకోవాలంటే వాన్ బ్రౌన్ యొక్క సహాయం కావాలి అన్న విషయం అర్థమైంది. ఇంకా తనని లీడ్ గా పెట్టి రాకెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అదే జూపిటర్ సి. ఆ తర్వాత దాదాపు ఒక 5 వీక్స్ లోనే January 31st, 1958 వాన్ బ్రౌన్ టీమ్ రాకెట్ ని సిద్ధం చేశారు. ఆ రాకెట్ ని విజయవంతంగా ఆర్బిట్ లోకి పంపడంతో అమెరికా ఈ స్పేస్ రేస్ లో తన మొదటి అడుగు వేసింది. కానీ అమెరికా ఎక్కువ సంతోషపడడానికి అవకాశం లేదు, ఎందుకంటే సోవియట్ యూనియన్ సైంటిస్ట్ కోరలో తన కలకి అతి చేరువలో ఉన్నాడు. కొన్ని సక్సెస్ఫుల్ టెస్ట్ ల తర్వాత సోవియట్ యూనియన్ స్పేస్ లోకి ఒక మనిషిని పంపించడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళ బెస్ట్ పైలట్ యూరీ గగారిన్ ని వాళ్ళు ఈ మిషన్ కోసం సెలెక్ట్ చేశారు. మొట్టమొదటిసారి ఒక మనిషి స్పేస్ లోకి వెళ్తున్నాడు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో రష్యా వైపు చూస్తున్నారు. యూరీ గగారిన్ స్పేస్ లోకి సక్సెస్ఫుల్ గా వెళ్లారు, కానీ ఇది సగం మిషన్ మాత్రమే. తనని వెనక్కి తీసుకురావడమే మిషన్ లో ముఖ్యమైన స్టేజ్. తాను ఎర్త్ రీఎంట్రీ అప్పుడు డీటాచ్ క్యాప్సూల్ లో ప్రాబ్లం వచ్చింది, కానీ అదృష్టంతో ఆయన సేఫ్ గా తిరిగి వచ్చారు. దీంతో సోవియట్ యూనియన్ స్పేస్ రేస్ లో అమెరికాకి అందలేనంత దూరం వెళ్ళింది. ఇంకా దీనికి సమాధానంగా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ May 25th, 1961 ఆ డెకేడ్ ఎండ్ కి అమెరికా మూన్ మీదకి చేరుకుంటుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకా అప్పుడు వాన్ బ్రౌన్ ఇంకా తన టీమ్ లూనర్ ల్యాండింగ్ డెవలప్మెంట్ మీద పని స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా సోవియట్ యూనియన్ కోరలో ఫస్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ని మూన్ మీదకి పంపించారు, అదే లూనా 2 మిషన్. అలా ఒకవైపు సోవియట్ యూనియన్ స్పేస్ రేస్ లో దూసుకుపోతుంది. ఆ తర్వాత వాన్ బ్రౌన్ అమెరికా మూన్ మిషన్ కోసం అప్పట్లో అత్యంత బరువైన ఇంకా అత్యంత పవర్ఫుల్ రాకెట్ ని తయారు చేశారు, అదే Saturn V. దీని గురించి ఇంకా దీనిలో వాడిన టెక్నాలజీని ఎలా డెవలప్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ విషయాల గురించి క్లియర్ గా ఇంకో వీడియో కావాలంటే కమెంట్స్ లో చెప్పండి. November 9th, 1967 ఈ రాకెట్ ని మొదటిసారి టెస్ట్ చేశారు. టెస్ట్ సక్సెస్ అయింది, కానీ ఇంకా పర్ఫెక్షన్ కోసం అలాంటి టెస్ట్ లో ఇంకా 10 చేయాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. అంతకు మించి ప్రెసిడెంట్ కెనడీ అనౌన్స్ చేసిన డేట్ కి ఇంకా 1 ఇయర్ టైం ఉంది. అందుకే ఆ రాకెట్ యొక్క 3rd trial ని అపోలో మిషన్ 8 గా మార్చేశారు. ఈ మిషన్ లో సైంటిస్ట్ మూన్ ఆర్బిట్ వరకు వెళ్లి రిటర్న్ వచ్చారు. అలా అమెరికా స్పేస్ రేస్ లో సోవియట్ యూనియన్ కన్నా ముందడుగు వేసింది. సోవియట్ యూనియన్ ఇక్కడ వెనకపడడానికి ముఖ్య కారణం వాళ్ళ లీడ్ రాకెట్ సైంటిస్ట్ సెర్గే కోరలర్ 1966 లో చనిపోయారు. దాని తర్వాత వేరే వాళ్ళు మిషన్ టేకప్ చేశారు. అలా ఆ తర్వాత 1969 February సోవియట్ యూనియన్ N1 అనే రాకెట్ ని లాంచ్ చేశారు, అది ఫెయిల్ అయింది. అలా అప్పటి వరకు స్పేస్ రేస్ లో ఒక్క ఓటమి కూడా చూడని సోవియట్ యూనియన్ సడన్ గా వెనకబడిపోయింది. ఇలా ఉండగా July 20, 1969 మన హ్యూమన్ హిస్టరీలో మొదటిసారి మూన్ మీదకి వెళ్తున్నాం. అలా సక్సెస్ఫుల్ మూన్ ల్యాండింగ్ తర్వాత రీలాంచ్ మిషన్ కూడా విజయవంతమయ్యి సేఫ్ గా ఎర్త్ కి తిరిగి వచ్చారు. అలా ఈ స్పేస్ రేస్ లో అమెరికా విజయం సాధించింది. దీని తర్వాత ఎన్నో సక్సెస్ఫుల్ మిషన్స్ తో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ని అలాగే టెక్నాలజీని డెవలప్ చేస్తూ వెళ్లారు సైంటిస్ట్. రష్యా ఇంకా యుఎస్ఏ కలిసి లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో ఈ స్పేస్ రేస్ అనేది ముగిసింది అని చెప్పారు. ఈ స్పేస్ రేస్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేషనల్ జియోగ్రఫిక్ యొక్క స్పేస్ రేస్ అనే డాక్యుమెంటరీ తప్పనిసరిగా చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే పీపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాట్ హౌ అండ్ వై తెలుగు.